రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన 5 లక్షల వ్యయంతో ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించామని సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందుర్తి మండల కేంద్రంలో వ్యవసాయ ఎస్ఎస్ 36వ నూతన ట్రాన్స్ఫార్మర్తో రైతాంగానికి పూర్తి స్థాయిలో లో వోల్టేజ్ సమస్య తీరుతుందన్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిర్రం తిరుపతి, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, నాయకులు సిరికొండ శ్రీనివాస్, పులి సత్యం, రైతులు పిట్టల బాబు తదితరులు పాల్గొన్నారు. మోత్కురావుపేట రోడ్ కెనాల్ పక్కకు, శ్రీపాద ఎల్లంపల్లి కెనాల్ పక్కకు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అందించిన అల్లాడి రమేష్ అన్న గారికి మా ప్రాంత రైతులందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చందుర్తి మండల కేంద్రంలో నూతనంగా ట్రాన్స్ఫర్ ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి శుభ సందర్భంగా రైతులకు అందరికీ శుభాకాంక్షలు. మరియు లో వోల్టేజ్ అనేది నివారించడంలో కీలక పాత్ర వహించినటువంటి అంటే కాదు మూడోసారి గెలిచే అవకాశం కూడా ప్రజలు ఉంది. మీరు నిరంతరం ప్రజల హృదయాల్లో ఉన్నారు, ప్రజలు మిమ్మల్నే కోరుకుంటారని చెప్పి ఈ ట్రాన్స్ఫర్ శుభ సందర్భంగా మీ అందరికి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో అడగగానే ట్రాన్స్ఫారం ఇచ్చినందుకు మా అల్లాడి రమేష్ అన్న గారికి ఉప సర్పంచ్ గారికి, సర్పంచ్కి, రైతులందరికీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ఓకే. మండల కేంద్రంలో ఎస్ఎస్ 36 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ను గత 15 రోజుల క్రితం భూమి పూజ చేసుకొని ఈనాడు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసినటువంటి సిరికొండ శ్రీనివాస్ గారికి, చిర్రం తిరుపతి గారికి పూర్తిగా తీర్చిదిద్దడంలో నాకు 2 సార్లు అవకాశం కల్పించి మరి చేదోడు వాదోడుగా ఉండి నన్ను మరి సెస్ డైరెక్టర్గా ఇచ్చే అవకాశం ఇచ్చింది కాబట్టి మీ రుణం తీర్చుకోవడం కొరకు ఈనాడు ఏ ఒక్క వినియోగదారుడు, ఏ ఒక్క రైతు కూడా బాధపడకుండా మరి విద్యుత్ సమస్యలు పూర్తి స్థాయిలో 100% మరి పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం చేస్తూ మీ సహాయ సహకారాలు అందించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ.